కేసీఆర్ ఇందిరాగాంధీ ఐ కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకుని ఇందిరాగాంధీని విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే భేదించారని కేసీఆర్ సమర్థించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి కేసీఆర్ ఈ స్థాయికి ఎదిగారని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలనలో ఇల్లు లేని వారికి స్థలానికి సేకరించి ఇల్లు నిర్మించి వారసత్వ హక్కు అందించామని అన్నారు. ప్రభుత్వ భూములు పంపిణీ చేసి భూమిపై హక్కు కల్పించామని 20 లక్షల ఎకరాల మిగులు భూములు పంపిణీ చేసిన ఆయన గుర్తు చేశారు. వాస్తవంగా ఏ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఓనమాలు నేర్చుకున్నారు. నేను గతంలో కూడా చెప్పాను, కేసీఆర్ గారు ఓనమాలు నేర్చుకున్నది ఇందిరా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఐ, అప్పుడు కాంగ్రెస్ ఐ. ఇప్పుడు నాకు ఇందిరాగాంధీ గురించి మాట్లాడేది నాకు ఆశ్చర్యం కలుగుతుందయా. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు, ఎస్ వాట్ ఎవర్ ఆఫ్ రీజన్స్ ఎమర్జెన్సీ విధించడం విధిస్తూ కొత్త ప్రజాస్వామ్య బాధలు దాన్ని విభేదించింది. నేను కూడా విభేదించాను, నేను అంది పర్సన్ డెఫోర్డ్ విత్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ విధింపును వ్యతిరేకించింది. కానీ కేసీఆర్ గారు ఎమర్జెన్సీ విధింపును సమర్థించారు, ఎమర్జెన్సీ విధింపును సమర్థించారు. ఎమర్జెన్సీ 1972 ఐ బిలీవ్ 72 or 74 సమ్ టిల్ 1982 ఈ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆయన ఓనవాలు నేర్చుకోవడమే కాకుండా యువజన కాంగ్రెస్ నాయకుడికి ఎదిగి వీళ్ళు ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వీళ్ళ కాంగ్రెస్ దళితులకి ఏం చేసింది, గిరిజనులకి ఏం చేసింది, దళితులకు ఇల్లు లేని వారికి, నిరుపేద ఖేదీతో గృహ నిర్మాణ సముదాయం కల్పించాలని ఆలోచించి నిస్మిస్తుంది. మొత్తం దేశంలో చెప్పంటారు, దేశంలో చెప్పంటారు. వారు కేవలం వ్యవసాయ కూలీలకే పరిమితం కాకుండా వారిలో భూ యజమానులు చేయాలనే భావనతోని ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ పరపు భూములపై హక్కు కలిగించిన దళితులకు ఇందిరాగాంధీ సర్ఫస్ సీలింగ్ ల్యాండ్ పరిమితికి మించి కలిగిన భూములను భూస్వాముల నుండి సేకరించి దళితులకు పంచింది ఇందిరాగాంధీ. దాదాపు 20 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత సమాజానికి ఏదైతే ప్రభుత్వ భూములపై హక్కులు కలిగించింది ఇందిరాగాంధీ. గిరిజనులు లంబాడాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రలో లంబాడా గిరిజనులు, తెలంగాణలో లంబాడా బీసీ, సీమాంధ్రలో లంబాడా గిరిజనులు, తెలంగాణలో లంబాడా బీసీ. ఆ భేదం ఉండకూడదని భావనతో ఏదైతుందో తెలంగాణలో ఉన్నటువంటి ఒక లంబాడాను కూడా గిరిజనులలో చేర్చినట్టు ఒక ఘనత ఇందిరాగాంధీదని చెప్పంటుంది. ఇలా దళితులు ఒక ఆత్మస్థైర్యం నింపింది ఇందిరాగాంధీ అని చెప్పంటుండే. వీళ్ళు ఈ దేశంలో ఈ దేశ సమగ్రత కొరకు లౌకిక వాదం కొరకు ఏదైతుందో ప్రాణాలు పిచ్చినటువంటి మహాతల్లి ఇందిరాగాంధీ అని చెప్పంటుండే. దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో దేశం కోసం ప్రాణాలు పిచ్చిన మొదటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ. సరే, తదుపరి రాజీవ్ గాంధీ గారు కూడా అసలు బాసు. మరి నీకెందుకే మేము ఇందిరమ రాజ్యం తెస్తాడే ఎంత ఉలుకు, మేము ఇందిరమ రాజ్యం తెస్తాడే నీకు ఎందుకు అంత ఉలుకు అని చెప్పంటుండే నేను. కాంగ్రెస్ పార్టీ నినాదం ఆనాడైనా ఈనాడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ఇందిరమ రాజ్యం అనే నినాదంతో నేను గెలిపినా. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ రాజ్యం స్థాపన అంటే నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్స్, ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా ఏ భారత రాజ్యాంగం వారికి హక్కులు కలిగించిందో ఆ హక్కులను వారికి లభింపజేసే విధంగా ఇందిరమ రాజ్యం స్థాపన కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పంటున్నావు. నువ్వు ఆమె దగ్గర ఓనమాలు నేర్చుకొని ఆమె దగ్గర రాజకీయ అరంగేట్రం చేసి
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఇందిరమ్మ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఇందిరమ్మ. బ్యాంకులు జాతీయకరణ చేసి పేద ప్రజల ముంగిట్లో తెచ్చింది ఇందిరమ్మ. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయ తలపెట్టినగా వాటికి నాంది పలికి రూపకల్పన చేసింది ఇందిరమ్మ తల్లి. నువ్వు కూడా చెప్పవా మేము కూడా ఇందిరమ్మ రాజ్యం స్థాపన చేస్తా అని చెప్పి చెప్పు, తప్పే ఉంది అంట. నేను పేరు చెప్పుకోండి, చెప్పు నామోష. నువ్వు అక్కడనే పుట్టినవు కదా, నువ్వు పుట్టింది ఎక్కడ, అక్కడనే. మంచిలు మంచి అనాలి, మంచిలు మంచి అనాలి అని చెప్పంటున్నాను. అవును, నీ అవకాశ వాదాన్ని ఎత్తిపోవడానికి పోటీ చేసింది, నీ అవకాశ వాదాన్ని ఎత్తిపోవడానికి పోటీ చేసింది. 2008లో ఏదైతుందో నువ్వు కేవలం 14,000 ఓట్లతో ఓడిపోవడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఆధిక్యత సాధించింది నేను అని చెప్పంటున్నాను. నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు, మాట్లాడబోయే ముందు నీ అభ్యర్థి ఎవరైతే జగిత్యాల నుంచి సంజయ్ బాబు ఇన్న తెలంగాణ జెండా పెట్టినానే ఉంటుంది పెట్టు చేసి నిర్బంధించింది. ఆనాడు ఆయన టీడీపీలో రమణ పక్కన ఉన్నాడు, ఆనాడు ఆయన టీడీపీలో రమణ పక్కన ఉన్నాడు. సరే ఎవరి టికెట్ ఇస్తావు అది నీ ఇష్టం నాయన, నువ్వు సమైక్య వాళ్ళకి ఎంతో మంది టికెట్ ఇచ్చావు, ఇంక ఒక్కడే ఉందా మల్లారెడ్డి టికెట్ ఇచ్చిన, నువ్వు రాళ్లతో కొట్టిన శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చిన, శ్రీనివాస్ యాదవ్ రాళ్లతో కొట్టిండని చెప్పంటున్నా, దయకరావు తిట్టని తిట్టి తిట్టిండని చెప్పంటున్నా. అన్ని పక్కన పెట్టుకున్నావు నుక్కులో పో, వెళ్ళి పక్కన ఉన్న ఎవరే సమైక్య వదులు కాకుండా తెలంగాణ వదులు ఎవడన్నా ఉన్నాడా? మొత్తం తెలంగాణ వాదులు అందరినీ పక్కన పెట్టేసిన, అధికారం రాగానే మళ్ళా సమైక్య వాదులు అందరినీ పక్కన పెట్టుకున్నాడు. తెలంగాణ వాదులు బయట పెట్టిండు, తెలంగాణ వాదులు బయట పెట్టిండు, సమైక్య వాదులు పక్కన పెట్టుకుంటుండే. అది మంత్రివర్గం కూర్పే చూడండి అంటున్నాను, మంత్రివర్గం కూర్పే చూడండి. సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడున్నదే, నీ ఇంద్రకరెడ్డి గారు ఎక్కడున్నదే? దేకరోజు తిట్టని తిట్టి తిట్టినాడు, తిట్టని తిట్టి తిట్టిండు, మనిషే కాదనండి. దానవ నాగేందర్ ఆడురాలు పెట్టి కుట్టిన్నాడు. నువ్వు ఇలా తెలంగాణ వాద గురించి ఉద్యమం గురించి మాట్లాడేది నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఈనాడు నిబద్ధ దగ్గర తెలంగాణ వాదిగా ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని బలోపేతం చేసింది, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చెప్పంటున్నా ప్రభుత్వాన్ని ఎదిరించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎదిరించింది నేను. జీవనుడికి వెళ్తే ఏం చెప్తాడు ఇప్పుడు? 10 ఏళ్ళే నేను రాజ్యం చేపట్టి 5 ఏళ్ళు కవితమ్మ రాజ్యం చేసింది, 5 ఏళ్ళు సంజయ్ బాబు రాజ్యం చెప్తున్నాడు. 5 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు 14 నుండి 18 వరకు ఇందిరమ్మ కవితమ్మ, 18 డిసెంబర్కి ఇప్పటి వరకు సంజయ్ బాబు. ఒక ఏమంటాడు, నేను జిల్లా కేంద్రం చేసిన మెడికల్ కాలేజ్ తెచ్చి జిల్లా కేంద్రం ఒక జగిత్యాల అయినట్టు నీ సిరిసిల్ల జిల్లా కేంద్రం అయితే ఏం దిక్కులేంది, జగిత్యాల కాదానే? కరీంనగర్ తర్వాత అతిపెద్ద జిల్లా భౌగోళికంగా జనాభా ప్రాతిపదికన జగిత్యాల, కరీంనగర్ తదుపరి జనాభా ప్రాతిపదికన భౌగోళికంగా అతిపెద్ద జిల్లా జగిత్యాల. నువ్వు 4 గొంతులు ఆశ చెప్తే నీ మెడల్ పంచుదు, మెడల్ పంచుదు అని చెప్పడన్నా ఏమనుకుంటున్నావు? జీవన్ రెడ్డి అంటే మెడికల్ కాలేజ్ 33 జిల్లాలకి చిరునమ్మ జగిత్యాలకు వచ్చింది, ఉస్బెకా 33 జిల్లాలకు వస్తున్న మెడికల్ కాలేజీలు జగిత్యాలకు ఒకటి వచ్చింది. జేఎన్టీయు కళాశాల మొత్తం తెలంగాణలో ఎక్కడ లేని ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల ఏర్పాటు చేసింది. నువ్వేమో అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసింది జగిత్యాల చేసింది, నేను మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేయగలిగే ఒక జేఎన్టీయు కళాశాల జగిత్యాల ఏర్పాటు చేశాను. వ్యవసాయ కళాశాల మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేయగలిగే ఒక వ్యవసాయ కళాశాల నేను జగిత్యాల ఏర్పాటు చేశాను. నాక్ రీజనల్ ట్రేడింగ్ సెంటర్ నిరుద్యోగ యువతకు ఏదైతుందో శిక్షణ ఇచ్చేటటువంటి ఒక సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, మొత్తం తెలంగాణ రీజియన్లో ఏర్పాటు చేయగలిగేది నేను జగిత్యాల ఏర్పాటు చేశాను. కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారి నేను ఏర్పాటు చేసిన రాజీవ్ రహదారి మీద ఎన్నో ఫామ్ హౌస్ పోతున్నాం. రాజీవ్ రహదారి నిర్మాణం చేపట్టింది ఎవరే మంజూరు చేసింది? నేను ఆర్ఎంపీ మంత్రిగా. నువ్వు ఫామ్ హౌస్కి ఎడికెళ్ళిపోతున్నావే, నేను ఏర్పాటు చేసిన రోడ్డుకి ఫామ్ హౌస్ పోతున్నావు అని చెప్పి అంటున్నాను. కరీంనగర్ జిల్లా శాతవాన యూనివర్సిటీ, ఏదో నీ సిద్ధి పిల్లల యూనివర్సిటీ, ఏదో నీ సిద్ధి పిల్లల యూనివర్సిటీ, నా జగిత్యాల యూనివర్సిటీ పేరు కరీంనగర్ యూనివర్సిటీ పెట్టింది. ఫ్యాక్ట్ మాట్లాడాలి, ఫ్యాక్ట్ మాట్లాడాలి.
వాస్తవాలు వక్రీకరిస్తుంది ఎప్పటికప్పుడు చెప్పండి. పిల్లలు రూల్ ఆఫ్ లా చెప్తారు, ఆయన ఏది నాకు ఆయన అధ్యక్షుడు కూడా ఆయన చెప్పిండు. రూల్ ఆఫ్ లా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందింపజేసి 0.25 నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేసింది. ఒరిజినల్ ఇట్ వాజ్ రాజుల వాగు, రాజుల చెరువు. రాజుల చెరువును ఏదైతుందో రోళ్ల వాగు రూపొందింపజేసి ఎస్రాజు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా 0.25 నిల్వ సామర్థ్యం చేసి, మరి గొప్ప నిజం ఎవడు చెప్పిండో ఏందో కానీ నేను ఆధునీకరణ చేస్తా అని చెప్పని 8 ఏళ్ళు ఆయన 8 సంవత్సరాలు 8 సార్ అత్త చెప్తాను అయ్యే అత్త చెప్తాను అయ్యి పానీ కురుకోనే సత్తా మొత్తం కోసుకపోయినాయి, లేదా భూమి మొత్తం పంటలు పోయినాయి. చెప్తాను కేసీఆర్ గారికి కొంచెం రూల్ ఆఫ్ లా రిపోర్ట్ తెప్పించుకోవాలి, రిపోర్ట్ నీకు లేఖలు రాసింది నేను ముఖ్యమంత్రి చదివే ఓపికందో లేదో తెలియదు కానీ రూల్ ఆఫ్ లా మీద నేను లేఖలు రాసినా. నేను నిర్మాణ లోపము నిర్వహణ లోపంతో తెగిపోయింది కట్ట రూల్ ఆఫ్ లా అని చెప్పాను. ఇంతవరకు పూర్తిగా అలిసి రూల్ ఆఫ్ లా అని చెప్పే ప్రయత్నం చేసినా ఒక్కసారి వీడిపోయి మాట్లాడవా, ఏది కానీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పి అంటున్నాడు. నేను ధరణి అంటాడు పురియమన, అంటే నీ బిడ్డ భూమి ఎక్కడ హస్నాబాద్లా, నీ ధరణి ఇంత గొప్ప రికార్డు కదా, హస్నాబాద్లో కవితమ్మ గారి భూమి కొనుక్కుందా అని మరి ఈయన రాజ్యాంగం చేస్తా అని చెప్పని కోరుకుంది భూమి. మరి ఇల్లు కడతా అనుకుందో ఆఫీసు కడతా అనుకుందో ఏమనుకుందో తెలియదు కానీ భూమి మీద కొనుక్కుందని చెప్పి అన్నారు. ఆ భూమి రికార్డుకి ఎక్కలేదు ధరణి ఇంతవరకు. ఈ వెంగళపేటలో కేసీఆర్ సడ్డ కూడా ఉన్నాడు, ఆయన సాగులో లేని భూమి అమ్ముకున్న భూమి ఇప్పుడే అలా జరుగుతుంది కొన్ని భూములు. ఇప్పుడు ఏంది ధరణి మొక్కు మేమెడుతుంటే ఒక జగిత్యాలన దాదాపు 50,000 దరఖాస్తు పెట్టి ఒక జగిత్యాల అంటుండే. ఇది కేసీఆర్ పన్నయ లేని పన్ను సృష్టించింది ఎకరానికి 2500 వాళ్ళ 10 ఎకరాలు కొంటే 25,000 రూపాయలు భారం. మేమేమంటున్నాం దాన్ని సమీక్షించబ అంటుండే నేను సమీక్షించంటున్నా, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయమంటున్నా నేను. పేరు ఏం పెడితే ఉంది ధరణి అంటే భూమాత అంటే ఏదైతే ల్యాండ్ రికార్డ్ అని ల్యాండ్ రికార్డ్ పేరు ఏమని పెట్టుకోవా, నువ్వు ధరణి అంటా అంటున్నా భూమాత అంటా అంటున్నా. నాకు తల్లి అంటే గౌరవం, మాత అంటే తల్లి, భూమి అంటే తల్లితో సమానం. భూమాత అంటే ఏమన్నట్టే భూమి మాకు తల్లితో సమానం కాంగ్రెస్ పార్టీకి. మేము భూమాత అంటే అంటున్నాం, నీకు తల్లి అంటే గౌరవం ఉందో నాకు తెలియదు రా నాయన, నువ్వు ధరణి పదం ఏంటి తెలుసుకో నాకు తెలియదు, నువ్వు పేరు ఏదైనా పెట్టరా, సమీక్షించు, రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయు. నేను శాసన మండలం మాట్లాడిన వీళ్ళు ఎమ్మెల్సీ కూడా చెప్పిన వెంకటరామరెడ్డి కలెక్టర్ రాజీనామా చేసి ఎమ్మెల్సీ వచ్చినాయి ఆయన కూడా చెప్పాడు. జీవనని మాట్లాడేది కొంత వాస్తవం ఉన్నది, రికార్డ్స్ ఏదో కొంత మనం పరిశీలించి సమీక్షించాలి. మన రేవంత్ రెడ్డి ధర్మపురికి వస్తే ఆయన నోట్ అంటే చెప్పించిన పీసీ రేవంత్ రెడ్డి నోట్ అంట, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి నోట్ అంటే చెప్పాలని చెప్పని గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు గురించి చెప్పించారని చెప్పండి. ఇక్కడ జగిత్యాలకు వచ్చి కేసీఆర్ గల్ఫ్ కార్మిక గురించి ఒక మాట మాట్లాడితే మరి జగిత్యాల 10% ఉంది గల్ఫ్ కార్మికులు, ఏ ఊరికి వెళ్ళిపోతుంటారు ఏ ఊరికి వెళ్ళిపో గల్ఫ్ కార్మికులు 10% ఉందని చెప్పి అంటున్నాయి. నేను కిరణ్ కుమార్ అంటే ఎదిరించి తెలంగాణ కోసం ఉద్యమం పోరాటం చేసిన నేను భజనలు చేసి నీ సంజయ్ బాబు గారు కా భజన నాకు అలవాట్లేదు, వాడు ఎవడైనా చేసిన ఉద్యమం చిన్నాడు ఎదిరించి నేను జనార్దన్ ఎదిరించిన నీలేక కాదు, నీకు నౌకరీ చేయకుండా ఎదిరించారు చంద్రబాబు నాయుడు నిన్ను క్యాబినెట్ పెట్టుకుంటే ఇదంతా ఉంటుండేనా, చంద్రబాబు నిన్ను క్యాబినెట్ చేర్చుకోలేదు కాబట్టి నీకు తెలంగాణ గుర్తుకొచ్చింది చంద్రబాబు నిజమాబద్ధమని మంటే మన అబద్ధుడు చెప్పండి అన్న. ఇదే రాజశేఖర్ ఒప్పించి మెప్పించి ఇదే కేసీఆర్ పోటీ చేయాలంటే నాకు జగిత్యాల జేఎన్టీ కళాశాల ఇస్తా పోటీ చేస్తానని జేఎన్టీ కళాశాల తీసుకొని వచ్చి పోటీ నామినేషన్ ఇచ్చి వ్యవసాయ కళాశాల తీసుకొచ్చి నేను రాజీవ్ రథాలు చేసిన న్యాయ శిక్షణ పులివెందు పోటీ పడ్డా నువ్వు వెళ్తేనే నా ముందట నువ్వు సిరిసిల తీసుకునే సిరి ఎంత నన్ను ముచ్చలే అంత అంటున్నా నేను. నేను రాజశేఖర్తో పోటీ పడ్డాయా డెవలప్మెంట్లో పులివెందులతో పోటీ పడ్డది కేవలం జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రమే చెప్పండి. ఇన్నిసార్లు మాట్లాడినా
భజన టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ భజన చేసే పార్టీ అయితే ఇది వేరే లాగుంటుంది. ప్రజాస్వామ్యత పార్టీ నువ్వేంటో 12 మంది ముఖ్యమంత్రులు అని చెప్పాను. అంటే ఏంది ఇది? మాకు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతుందో ఆలోచన. మాకు దళితులు ఏ అవకాశం ఉన్నది? బట్టి గారు ఉన్నారు, దామోదర్ రాజనసింహ ఉన్నాడు, బలహీన వర్గాల అవకాశం ఉన్నది, మధుయాషి గారు ఉన్నారు, బ్రాహ్మణుల అవకాశం ఉంది, శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉన్నది ఉద్యోగ వర్గాల అవకాశం ఉంది, రెడ్డి ఉన్నారు. మా పార్టీ అంటే నీ లెక్క దురద పార్టీ అనుకుంటున్నావా? నీ దురదొప్పి కూడా కనబడతాడే. నీ రాష్ట్ర అధ్యక్షుడు దురనే కావాలి, జాతీయ అధ్యక్షుడు దురనే కావాలి, ముఖ్యమంత్రి అయినా దురనే కావాలి, మంత్రి అయినా దురనే కావాలి. నీ క్యాబినెట్లో ఇద్దరు కొడుకల్లుడు మంత్రులు ఉన్న 15 మంది దయాకర్రావు మంత్రి, నలుగురు దొరలు అనే 15 మంది దొరలు ఎంతమంది? నలుగురు బీసీలు ఎంతమంది? వాళ్ళ ముగ్గురు నలుగురు గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కమలాకర్ ముగ్గురు దొరలు. నలుగురు బీసీలు ముగ్గురు ఉంటారే, దొరలు నలుగురు ఉంటే బీసీలు ముగ్గురు ఉంటారే కదనా?